భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన జాను సినిమా షాక్ ఇవ్వడం, ఆ తర్వాత శ్రీకారం సినిమా ప్రొడ్యూసర్లు హ్యాండ్ ఇవ్వడం, దీంతో చిర్రెత్తుకొచ్చిన శర్వ ఓ షాకింగ్ డిసిషన్ తీసుకున్నారు. ఏకంగా శ్రీకారం సినిమా నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించి తనకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించారు. శర్వానంద్ హీరోగా బి కిషోర్ డైరెక్షన్ లో 14 రీల్స్ పతాకంపై తెరకెక్కిన సినిమా శ్రీకారం. సమీష్టి వ్యవసాయం అనే కాన్సెప్ట్ తో ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. శర్వ క్రేజ్, ప్రియాంక అరుణ్ అందం, మిక్కీ జైమేర్ సంగీతం తోడై ఈ సినిమా మంచి వసూళ్లను కూడా సాధించింది. ఈ సినిమా కోసం శర్వ 6 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటుగా 50% లాభాన్ని తీసుకునేలా నిర్మాతలతో అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే 4 కోట్లు తీసుకున్న శర్వ ఆ సినిమా రిలీజ్ తర్వాత నిర్మాతలు ఇస్తామన్న 2 కోట్ల చెక్కు తాజాగా బౌన్స్ అవ్వడంతో వారి మీద సీరియస్ అయ్యారు. పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చారని ఆరోపిస్తూ ఆ విషయాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు. దాంతో పాటుగా వారికి లీగల్ నోటీసులు పంపించారు. శ్రీకారం నిర్మాతలు శర్వతో సీక్రెట్ గా మాట్లాడి సమస్యకు ముగింపు పలుకుతారో లేక లీగల్ గానే ముందుకు వెళ్లేందుకు శ్రీకారం చుడతారో చూడాలి మరి. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.